హాయ్ 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 ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకున్నానండి. సో ఫ్రెండ్స్, ఎలా ఉంది గెటప్? కొత్తగా ట్రై చేశాను. సో ఈ గెటప్కి స్పాన్సర్ సిల్క్ స్టార్ జగన్ గారండి. సో ఈయన ఇప్పుడు చెన్నైలో ఉన్నారు. ఈయన దగ్గరికి ఇప్పుడు కొత్త కొత్త మోడల్ చీరలు వచ్చాయని చూడండి. నెంబర్ డిస్ప్లే అవుతున్నాయి. ఈ నెంబర్కి మీరు జస్ట్ మీ పేరు, మీ అడ్రస్తో ఆయన జస్ట్ మెసేజ్ పెట్టండి వాట్సాప్లో, ఆయన ఫోన్లో యాడ్ చేసుకుంటారు. ఆయన ఎప్పుడు స్టేటస్లో కొత్త కొత్త మోడల్ చీరలు పెట్టినా మీరు చూసుకోవచ్చు, వెంటనే ఆర్డర్ ఇవ్వచ్చు, డైరెక్ట్ చీరలు మెయిన్గా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సిల్క్ స్టార్ జగన్ గారు ఈ కోడ్ స్పాన్సర్ చేసినందుకు. సో నెక్స్ట్ అండి, ఈరోజు 20/11/2020 ఈరోజు శ్రీస్తిక అనే పాప, మహిత్ అనే బాబు ఫస్ట్ బర్త్డే చేసుకున్నారు. హ్యాపీ హ్యాపీ బర్త్డే ఇద్దరికి. నెక్స్ట్ అండి, మనం కోయిత్ విషయానికి వెళ్తాం. కోయిత్ న్యూస్కి వెళ్తే కోయిత్లో ఫస్ట్ ఉపాధి అవకాశాలు ఉన్నాయండి. సో కోయిత్లో ఉన్న ఖాదీం వీజా కానీ సూన్ వీజా ఉన్న మిత్రులకు డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. కొన్ని పెట్రోలియం కంపెనీలో జాబ్స్ ఉన్నాయి. కాకపోతే దీనికి కొంచెం ఫీజు కూడా కట్టాలండి. ఒక 40 దినారాల కానీ 70 దినారాల వరకు ఉంటుంది. ఎవరికైతే జాబ్ అవసరమో వాళ్ళు మాత్రం ఫోన్ చేసి కాంటాక్ట్ అవ్వండి. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, కోవైత్ వెళ్ళే వారికి కోవైట్ వయా దుబాయ్గా కోవైట్ వెళ్ళే వారికి ప్యాకేజ్ కూడా ఉందండి. 113,000 ప్యాకేజ్ అండి. ఇంతకుముందు 125,000 ప్యాకేజ్ కదా, ఇప్పుడు రేట్ తగ్గిందనమాట. సో 113,000 ప్యాకేజ్ అండి ఇది. ఇందులో స్పెషలిటీ అంటే ప్రతిదీ వాళ్ళే చూసుకుంటారు. ఇండియాలో పీసీఆర్, ఇక్కడ ఫ్లైట్ ఎక్కించడం కానీ, దుబాయ్ వీసా, అక్కడ క్వారంటైన్ పక్కన పెట్టి చూడండి, వీడియో డిస్ప్లే అవుతుంది మీకు చూసుకోవచ్చు. 3-స్టార్ 4-స్టార్ హోటల్లో క్వారంటైన్ ఇస్తారు. ఫుడ్ మొత్తం అన్ని నాన్ వెజ్ అన్నీ ఉంటాయన్నమాట. సో అక్కడ ఒకవేళ కోవైత్ కాన్సులేట్లో స్టాంప్ అవసరమైన వాళ్ళే చేస్తారు. కాకపోతే మీరు ఏం చేస్తారంటే వెళ్ళవలసిన వారు కాంటాక్ట్ అవ్వండి. అయితే మొత్తం అమౌంట్ పే చేయొద్దు. ఇక్కడ కొంత అమౌంట్ పే చేసి, ఒక 40,000 ఇక్కడ పే చేసి మిగిలిన అమౌంట్ దుబాయ్లో పే చేయండి. అలా కూడా యాక్సెప్ట్ చేస్తారనమాట. సో ఇదండి ఈ ప్యాకేజ్ని వినియోగించుకోండి. ఎందుకంటే ఇప్పుడు కోవైట్లో ఎలక్షన్ కంప్లీట్ అయ్యే వరకు నిషేధించిన 34 దేశాల కోసం ఇటువంటి న్యూస్ రాదు కనుక. సో అందువల్ల ఈ ప్యాకేజ్ని అవసరం ఉన్న వాళ్ళు వినియోగించుకోండి. ఎవరైతే వీసాలు ఎక్స్పైర్ అవడానికి దగ్గరగా ఉన్నాయో వాళ్ళు తప్పనిసరిగా వినియోగించుకోండి, ఓకేనా? నెక్స్ట్ ఈపీఏ టీం వారు ఇప్పుడు బీచెస్లో, కోవైత్ బీచెస్లో తిరుగుతారండి. ఎందుకంటే ఎవరైనా కోవైత్ బీచెస్లో చెత్త లాంటివి వేస్తే వాళ్ళని పట్టుకుంటారు, ఫనిష్ కూడా చేస్తారండి. సో బీచ్కి వెళ్ళండి కానీ చెత్త మాత్రం వేయద్దు, ఓకేనా? నెక్స్ట్ అండి, కోవైత్ క్యాబినెట్ ఆమోదించింది బ్యాన్ చేసిన దేశాల నుండి డొమెస్టిక్ వర్కర్స్ని తిరిగి తీసుకురావచ్చు అని చెప్పి. సో దీనికి డొమెస్టిక్ వర్కర్స్ స్పాన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆన్లైన్ రిజిస్టర్ చేయాలి. వాళ్ళ క్వారంటైన్, ఫుడ్, బెడ్ అన్నీ వాళ్ళే. ఈ కాపీ ఎవరైతే స్పాన్సర్స్ ఉన్నారో వాళ్ళే చూసుకోవాలన్నమాట. అయితే దగ్గర 4 నుండి 5 నెలల్లో 80,000 వరకు ఈ రకరకాల దేశాల నుండి 80,000 వరకు డొమెస్టిక్ వర్కర్స్ కోవైత్కి వచ్చే అవకాశం ఉందని చెప్పి ఒక అంచనా వేశారండి అధికారులు. సో నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, మెట్రాలజిస్ట్ అంటే వాతావరణ శాస్త్రవేత్తలు తెలియజేశారండి. సో కోవైత్ యొక్క వాతావరణం చల్లబడడం మొదలవుతుంది, చల్లబడుతుంటూ ఉంటుందని చెప్పి. నెక్స్ట్ కోవైట్ కోసం 3 మిలియన్ ఆక్స్ట్రాజెనకా వ్యాక్సిన్స్ ఆర్డర్ ఇచ్చారంట. అంటే ఈ ఫలితాలు వెల్లడి, సరైన మంచి ఫలితాలు వచ్చి వెళ్ళడవగానే ఈ 3 మిలియన్ వ్యాక్సిన్లు కోవిడ్కి వస్తాయండి. కోవిడ్లో ఉన్న వాళ్ళందరూ సేఫ్ అనుకోవాలి. నెక్స్ట్ సాల్వాలో నాటుసారా కాస్తున్న 7 ఇండియన్స్ని అరెస్ట్ చేశారండి. నెక్స్ట్ కోవైట్ ఎలక్షన్ తర్వాతే 34 నిషేధ దేశాల కోసం నిర్ణయాన్ని పాటిస్తారంటండి. సో ఇంకో విషయం ఏంటంటే, కోవైట్ సెకండ్ గల్ఫ్ కంట్రీ లివింగ్ కాస్ట్ అంటే కోవిడ్లో బతకడానికి తక్కువ ఖర్చుతో బతకొచ్చు కోవిడ్లో అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చిందండి. లివింగ్ కాస్ట్ కోవిడ్లో చాలా తక్కువగా ఉంటుందని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చిందండి. సో నెక్స్ట్ న్యూ అభిరుచి హోటల్, అబు అలీఫాలో ఉన్న న్యూ అభిరుచి హోటల్లో రేపు కరేపాకు రైసు, లెమన్ రైసు, నాటుకోడి బిర్యానీ స్పెషల్ అండి. ఆసక్తి గల వాళ్ళు ఆర్డర్ ఇవ్వండి. సో చిన్నాన మిత్రుడు రకరకాల పచ్చళ్ళు, రకరకాల అరిసెలతో సిద్ధం చేసి రెడీ ఉంచాడు. కావాల్సిన వాళ్ళు ఆర్డర్ ఇవ్వచ్చు. కేసులు ఇంకా రాలేదు, వస్తేనే పక్కన డిస్ప్లేస్ చేస్తారు, ఓకేనా? నెక్స్ట్ మనం సౌదీ వెళ్దాం. సౌదీ విషయానికి వెళ్తే, నకిలీ నోట్స్ని సౌదీ కరెన్సీ నకిలీ నోట్స్ని తయారు చేస్తున్న ముఠా నాశ చేశారండి. వీళ్ళ దగ్గర 25 లక్షల నకిలీ నోట్స్ పట్టుకున్నారు సౌదీ పోలీసులు అనమాట. సో ఇంకో విషయం ఏంటంటే, ఇండియా వెళ్ళిన వారు చూడండి, కొందరు సౌదీ నుండి ఇండియా వచ్చి ఉంటారు. అయితే వాళ్ళు
వాళ్ళు చేసే కంపెనీ సరిగా లేకపోవడము, వాళ్ళ కపిల్ మంచోడు కాపాడము, ఇండియా వచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్ళడం అనేసి ఆ వీసా ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత వేరే విధంగా వీసాతో వెళ్దాం అనుకుంటారు. సో అటువంటి ఆలోచనలో మీరు ఉంటే పప్పులో కాలేసినట్టండి. ఆ విధంగా చేస్తే దగ్గర దగ్గర నెక్స్ట్ వీసా మీకు రావడానికి 3 సంవత్సరాలు పడుతుందండి. 3 సంవత్సరాలు బ్యాన్, ఎప్పుడు వరకు వ్యాలిడిటీ ఉందో మీ వీసా, అక్కడ నుంచి వీసా వ్యాలిడిటీ అయిన తర్వాత నుంచి మీకు మళ్ళీ 3 సంవత్సరాలు కౌంటింగ్ అవుతుంది అనమాట. ఆ తర్వాత మీకు వీసా వస్తుంది. సో దీనికన్నా బెస్ట్ మీరు సౌదీ వెళ్ళిపోయి అక్కడ మీరు వాళ్ళతో మాట్లాడి రఫాదఫా చేసుకుని మారచ్చు అనమాట. నెక్స్ట్ అండి, ఇండియన్ ఎంబసీ యొక్క ముఖ్య అధికారులు ఎప్పటికప్పుడు సౌదీ అధికారులతో భేటీ అవుతున్నారండి. ఈ దాంతోపాటు ఈ అయితే ఈ సౌదీ వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ కూడా జారీ చేశారండి. జిఎస్ఈఏ వారు హెల్త్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యాలిడ్ వీసా ఉన్న వాళ్ళు సౌదీ రావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ కూడా సౌదీ రావచ్చు, సౌదీ నుండి వెళ్ళొచ్చు అని చెప్పి అఫీషియల్ సర్క్యులర్ కూడా జారీ అయిందండి జిఎస్ఈఏ వారి నుండి. ఇవి మీరు చూసుకోవచ్చు అనమాట. సో సూన్ త్వరలో మొత్తం అందరికీ ఓపెన్ అయిపోవాలని కోరుకుందాం ఫ్లైట్స్ అన్నీ. నెక్స్ట్ వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఏదైతే ఉందో దీనికోసం, ఈ ట్యాక్స్ కోసం ఇప్పుడు 15% ఉంది కదండి, ఈ ట్యాక్స్ కోసం పరిస్థితులు, ఒక సౌదీ యొక్క పరిస్థితులు, ఫైనాన్షియల్ పరిస్థితులు చక్కబడితే కనుక ఈ ట్యాక్స్ కోసం ఆలోచిస్తామని చెప్పి అధికారులు తెలియజేశారు. అయితే ఇప్పుడు ఏంటంటే సౌదీలో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పెర్ మంత్ వచ్చి 5 మిలియన్ సౌదీ రియాలు శాలరీగా ఇస్తారంటండి. ఈ 5 మిలియన్ సౌదీ రియాలు కేవలం ఆయిల్ మీద, ఆయిల్ ఇన్కమ్ మీద సరిపోదు, రకరకాల దారులు సంపాదించేవాలని చెప్పి కూడా వీళ్ళు తెలియజేసి అధికారులు తెలియజేశారండి. సో నెక్స్ట్ అండి, 25 మిలియన్ మాస్కులు, శానిటైజర్లు, 280 టన్నులు రైసు ఇల్లీగల్గా స్టోర్ చేసిన వాళ్ళు పట్టుకున్నారు సౌదీలో. వాళ్ళకి 10 లక్షల సౌదీ రియాలు ఫైన్ కూడా వేశారండు. నెక్స్ట్ కొన్ని స్టోర్స్ను కూడా అధికారులు బంద్ చేశారు, వీళ్ళు రూల్స్ని పాటించట్లేదు అనమాట. ఒక్క సౌదీ రియాలు వచ్చి 19.54 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల గోల్డ్ ఒక గ్రామ్ వచ్చి 205.94 సౌదీ రియాల్గా ఉందండి. సౌదీలో కేసులు రాలేదు, వస్తే పక్కన చెక్ చేస్తానండు. నెక్స్ట్ యుఏ విషయానికి వెళ్తే ఫుజేరాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫుజేరా ఉన్న మిత్రులు పెద్దగా చెప్పనవసరం లేదు. తర్వాత అండి, వింటర్లో మిడిల్ ఈస్ట్లో ఈ కరోనా యొక్క సెకండ్ వేవ్ రావచ్చు అని చెప్పి అధికారులు కొంచెం ఆందోళన వ్యక్తం చేశారు. సో రాసల్ ఖైమా ఉంది కదా, రాసల్ ఖైమాలో ఈ లైసెన్స్ రెన్యూ యొక్క ఫీజు 50% తగ్గించారంటండి. సో నెక్స్ట్ దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్లో దుబాయ్ షేక్ జాయెద్ రోడ్ ఉంది కదా, ఈ రోడ్డు పైన సైక్లింగ్ జరిగిందండి. సో సైక్లింగ్ కోసం ఈ రోడ్డు కూడా క్లోజ్ చేశారు, ఆర్టీ వాళ్ళు తెలిపారండి. నెక్స్ట్ పాకిస్తాన్ సహా ఒక ముఖ్యమైన న్యూస్ ఉండే, పాకిస్తాన్తో సహా 11 దేశాలకి విజిట్ వీసా నిలిపివేశారు. పాకిస్తాన్తో పాటు లిబియా, టర్కీ, ఆఫ్ఘనిస్తాన్, ఇరాను, ఇరాక్, సిరియా, యేమన్, సొమాలియా, కెన్యా దేశాలకి విజిట్ వీసా నిలిపివేశారండి. లక్కీగా ఇండియా వాళ్ళకి మాత్రం నిలపలేదండో, ఇది ఒక మనకు ప్లస్ పాయింట్. నెక్స్ట్ కేసులు ఇంకా రాలు వస్తే పక్కన రిసీవ్ చేస్తానండి. ఇదండి యుఎస్ సంగతి. తర్వాత ఒమాన్ వెళ్దాం. ఒమాన్ విషయానికి వెళ్తే వాతావరణంలో మార్పులు స్టార్ట్ అయ్యని చెప్పి ఒమాన్ మీనిస్ట్రీ వచ్చింది. నెక్స్ట్ డిస్ప్లే అవుతుంది చూసినారు కదా, వీళ్ళు సుప్రీం కోర్టు యొక్క రూల్స్ను వయలేషన్ చేసినందుకే ఇలా పేపర్లు వేశారు వీళ్ళని. సో వీళ్ళకి 1000 రియల్ ఫైన్, 6 నెలల జైలు శిక్ష. ఇందులో ఎక్స్పర్ట్స్ ఉంటే రిపోర్ట్. నెక్స్ట్ గాయపడిన ఒక సిటిజన్ని హెలికాప్టర్లో హాస్పిటల్కి తీసుకెళ్లారండి, సౌత్ అల్బతానిలో జరిగిందన్నమాట ఇది. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే అండి, సలాల ఏరియాలో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగిందండి. కానీ సివిల్ డిఫెన్స్ వాళ్ళు ఎటువంటి ఇంజురీ జరగకుండా, ఎవరు ఎటువంటి గాయాలు పాల్కాకుండా అన్ని క్లియర్ చేశారు. సో ఒక శ్రీలంకన్ షిప్ అజేజా బీచ్లో అనమాట హెవీ గాలులు రావడం వల్ల మునిగిపోతుంది. దాన్ని ఈ మిలిటరీ వాళ్ళు రాయల్ ఓమన్ పుల్ వచ్చి బయట లాగేశారండి. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, ఓమన్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ వారు తెలియజేస్తున్నారు, ఏవైనా కన్స్యూమర్ సంబంధించిన కంప్లైంట్స్ ఉంటే కనుక మీరు సోషల్ మీడియాలో ప్రైవేట్గా మెసేజ్ పెట్టండి కన్స్యూమర్ వాళ్ళకి, వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. డైరెక్ట్గా సోషల్ మీడియాలో వాళ్ళ ఫోటోలు, ఫోన్ నెంబర్లతో పెడితే ఈ ఎవరైతే పొరపాటు చేశారో వాళ్ళు ప్రాబ్లం క్రియేట్ చేసుకున్నారు, వాళ్ళని పనిష్ చేయడానికి అవట్లేదని చెప్పి ఈ కన్స్యూమర్ ప్రొటెక్షన్ వాళ్ళు తెలియజేశారండి. సో నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటేనండి, ఎయిర్పోర్ట్లోనూ ఫ్లైట్ల యొక్క స్టాఫ్ వాళ్ళు ఈ నేషనల్ డే బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. సంబంధించిన ఫోటోలు మీరు డిస్ప్లే అవుతున్నాయి చూడొచ్చు. నెక్స్ట్ మన తెలుగు మహిళ ఒక ఆమె మస్కట్లు రకరకాల రుచులే తెలుగు రుచులతో రకరకాల రుచులతో పచ్చళ్ళు తయారు చేసి అందరికీ అందజేస్తున్నారండి. ఓమన్లో ఉన్న తెలుగు మిత్రులు ఆర్డర్ ఇవ్వండి, ఆమెకు సపోర్ట్ చేయండి. ఈరోజు కేసులు రావు మీకు ఆ విషయం తెలిసిందే. నెక్స్ట్ బెహ్రెయిన్ విషయానికి వెళ్తే 1 మిలియన్ డోసెస్
1 మిలియన్ కోవిడ్ వ్యాక్సిన్ డోసెస్ ఆర్డర్ ఇచ్చారంటండి. అఫీషియల్ న్యూస్ అండి అయితే బెహ్రెన్ కోసం. నెక్స్ట్ బెహ్రెన్ అతనికి జైలు శిక్ష విధించారండి. ఇతను ఏం చేశాడంటే తన యొక్క ఇంటినే కెఫేగా మార్చేసాడు. ఒక్కలు విక్కలను తాగడానికి, శీషాలను తాగడానికి కెఫేగా మార్చేశాడు. అందువలన ఈ వ్యక్తికి జైలు శిక్ష విధించారండి. సో నెక్స్ట్ ఒక బోధకుడు జైలు పాలయ్యాడు. కారణం ఏంటంటే ఇతను మతపరమైన సింబల్ని అవమానిస్తూ మాట్లాడడం వలన ఇతనికి జైలు శిక్ష విధించారండి. సో కింగ్ అహ్మద్ హైవే ఏదైతే ఒక లైన్ క్లోజ్ చేశారు, లెఫ్ట్ సైడ్ లైన్ అనమాట మెయింటెనెన్స్ నిమిస్తాం. సో ఈ ప్లేస్లో ర్యాండమ్ టెస్టులు జరిగాయి, ఆసక్తి గల వాళ్ళు చేయించుకోండి, మీ దగ్గరలో జరిగితే చేయించుకోండి, మస్ట్ కూడా చేయించుకోండి. నెక్స్ట్ బెహ్రెన్లో ఈ కరోనా క్రైసిస్ వలన భారీ మొత్తంలో ఫుడ్ నిల్వ ఉంచారంటండి. ఇప్పటికే 6 నెలలు కావాల్సిన ఫుడ్ బెహ్రెన్లో స్టోర్ అయ్యి ఉందంటండి. ఎవరు భయపడిన అవసరం లేదు. సో నెక్స్ట్ అండి, లూలూ మార్కెట్ ఉన్న లూలూ పెద్ద హైపర్ మార్కెట్స్, లూలూ వారి డ్రాలో 400 మందికి 25,000 బెహ్రెన్ దినార్లు బహుమతిగా ప్రకటించారండి. సో 11,233 టెస్టులు చేయగా 135 కేసులు నమోదయ్యాయి, 157 మంది రికవర్ అయ్యారు. ఇదండి బెహ్రెన్ సంగతి. సో తర్వాత మనం డైరెక్ట్గా ఖతర్ వెళ్ళిపోదాం. ఖతర్ విషయానికి వెళ్తే ఖతర్ ఎంబసీ వారు లిబియా వారికి మెడికల్ ఎయిడ్స్ అన్ని అందజేశారండి. 132 మందిని పబ్లిక్ ప్లేస్లో మాస్క్ పెట్టుకోకపోవడం వలన వాళ్ళ మీద కేసులు పెట్టారుండయి. పబ్లిక్ ప్లేస్లో మస్ట్ అండ్ షుడ్గా మాస్కులు పెట్టుకోండి, ఫైన్లు బారిన పడద్దు. మాస్క్ పెట్టుకోకపోతే తప్పదు భారీ మూల్యం ఖత్తర్లో. తర్వాత ఒక 3 అరెస్ట్ చేశారండి, ఇలా హోమ్ క్వారంటైన్ రూల్స్ను వైలేషన్ చేశారు. సో ఖత్తర్ ఎయిర్ లాంచ్ చేసింది వీక్లీ 3 ఫ్లైట్లు నైజీరియాకి అనమాట. నెక్స్ట్ ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ క్రిస్మస్ కల్లా ట్రయల్స్ పూర్తి చేసి అందరికి అందజేస్తారని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చిందండి ఖతర్లో. సో ఫీరల్ బోట్ షోకి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో ఇప్పుడు మీరు ఫీరల్ బోట్ షోకి మెట్రో ద్వారా కూడా వెళ్ళొచ్చు అండి. ఇప్పుడు మెట్రోని కూడా లింక్ చేశారు అనమాట ఆ యాడ్ సైడ్. నెక్స్ట్ ఒక్క ఖతర్ రియాల్ వచ్చి 23 పైసలుగా ఉందండి. 22 క్యారెట్ల గోల్డ్ 1 గ్రాము వచ్చి 199.98 ఖతర్ రియాల్గా ఉందండి. 239 కేసులు నమోదయ్యాయి, 23 మంది రికవర్ అయిపోయారు. 223 మంది రికవర్ అయ్యారు ఖతర్లు. ఇదని ఖతర్ సంగతి. నెక్స్ట్ మనం జనరల్ విషయాలకు వెళ్దామండి. జనరల్ విషయాలకు వెళ్తే ఒక ఇండోనేషియాలో ఒక వ్యక్తి శవ పేటికలు తయారు చేస్తారండి. సో ఇతనికి అదృష్టం గాల్లో ఆకాశం చూసి పడ్డదండి. ఏదంటే ఒక స్పేస్ నుండి ఒక రాక్ వచ్చి పడ్డదండి, ఒక రాయల్ తెల్ల ఒక రాయల్ లాంటిది. ఇది పడుతూనే 15 సెంటీమీటర్ లోతుకి వెళ్ళిపోయిందంట ఇంట్లోని. అయితే ఈ స్పేస్ రాకు దీని విలువ 13 కోట్లు అంటండి, అక్షరాల 13 కోట్లు. ఇది 2 కేజీల లోపు ఉందన్నమాట ఈ రాయి. ఈ ఆకాశం నుంచి పడ్డది. అయితే ఈ రాయి అంట 4.5 బిలియన్ సంవత్సరాలు పాతదంటండి. అంటే 1 బిలియన్ అంటే 100 కోట్లు. 4.5 బిలియన్ అంటే మీరే లెక్కేసుకోండి. చూడండి ఇతనికి అదృష్టం ఆకారం చూసి పడ్డా అనమాట. మా ఇంటి మీద కూడా అంటే ఓ రాయి పడ్డా బాగున్నావు. మరీ ఇంత దూరాసొద్దులు అంటే 13 కోట్లతో 5 కోట్లలో ఓ రాయి పడితే చాలు, లైఫ్ సెటిల్డ్ అనమాట. సో నెక్స్ట్ ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది ఇండియాలో. ఈ కోతులు తాబేలకి ఫ్రూట్స్ పెడుతున్నాయి అనమాట. సో నెక్స్ట్ అండి, యాపిల్ కంపెనీ వారు చైనా నుండి ఇండియాకి షిఫ్ట్ అవుతున్నారు. యాపిల్ ఫోన్స్ ఇక్కడ ఇండియాలో తయారవుతాయి, మేడ్ ఇన్ ఇండియా యాపిల్ ఫోన్స్ తయారవుతాయి అనమాట. సో యాపిల్ కంపెనీ వారు ఇండియా షిఫ్ట్ అవుతున్నారండి. సో ఇదండి జనరల్ న్యూస్. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. ఆ రాయి ఎప్పుడు పడుతుందో మా ఇంటి మీద, అదండి సంగతి మనం అదనమాట. ఓకే.